నెల్లూరు జిల్లా సంగం శివాలయం సెంటర్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్ నాగరాజు స్థల పరిశీలన చేశారు. దుకాణాలు ఏర్పాటు చేసేందుకు స్థలం అనువుగా ఉందో లేదో అని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా లైసెన్సు పొందాలని సూచించారు. దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సులు పొంది అధికారులు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రవిబాబు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా కొంతమంది లైసెన్సులు వాళ్ళకి పెట్టుకున్నారు. ఆ లైసెన్స్ సంబంధించి ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అడవి మెడంగా దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారము ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా రైతులు ముగ్గురు రైతులు పెట్టుకున్నారు. ఆ ముగ్గురు రైతులకు అప్లికేషన్ వెరిఫై చేసి ఆ ల్యాండ్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చుట్టుపక్కల ప్లేసులు కూడా అన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. చూసి వారికి అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లైసెన్సులు అనేది అనుమతి కోసము ఆర్డీఓ గారికి రిపోర్ట్ అయ్యడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. వితౌట్ ఎవరైనా లైసెన్స్ లేకుండా కానీ పర్మిషన్ లేకుండా కానీ ఈ టపాస్ దుకాణాలు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు వితౌట్ పర్మిషన్ లేకుండా ఈ యొక్క దుకాణాలు పెట్టడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుంది. కనుక ప్రమాదం జరగకుండా నివారించడం కోసము ముందుగా అనుమతి తీసుకొని ఆ పరిసర ప్రాంతం పరిశీలించి అనుమతి ఉన్నవారికి మాత్రమే మనము స్థలాలు అనేది అక్కడ ఉన్నవాటిని కేటాయించడం జరుగుతుంది. కనుక దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అనుమతి తీసుకున్న వారందరూ కూడా ఈ తపాసు దుకాణాల వాళ్ళు మీకు ఏమైతే గైడ్లైన్స్ చేస్తున్నామో అవన్నీ కూడా మీరు పాటించాలి. పాటించకపోతే కూడా మీ యొక్క షాపులు కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము.